హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా మరి ఒక క్విజ్ క్లాస్ చేసుకుంటున్నాము. మరి ప్రస్తుతం చేసుకోబడి క్విజ్ నెంబర్ 93. మరి ఇందులో ఉన్నటువంటి మొదటి ప్రశ్న ఏదంటే, నాయనార్లు ఏ దేవుని యొక్క పరమ భక్తులు అని ఉంది. మరి దీనికి ఆన్సర్ ఏంటి? శివుడు. రెండవ ప్రశ్న, నాయనార్ల సంఖ్య ప్రధానంగా ఎంత అని ఉంది. మరి ఎంతమంది వీళ్ళు? మొత్తం 63 మంది, ఇంగ్లీష్లో 63. తర్వాత మూడవ ప్రశ్న, ఏ గ్రంథంలో నాయనార్లను గురించి వివరంగా తెలుపబడింది అని ఉంది. మరి దీని సమాధానం ఏంటి? పెరియ పురాణంలో. రైట్. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, మన తెలుగువారైన నాయనార్ పేరు ఏమిటి అని ఉంది. మరి సమాధానం ఏంటి? కన్నప్ప. సో కన్నప్ప నాయనార్ అయిన పేరు. రైట్. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, కన్నప్ప నాయనార్కు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరేమిటి? సమాధానం తిన్నడు. ఏంటి? తిన్నడు. రైట్. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, కన్నప్ప నాయనార్ యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటి అని ఉంది. మరి తల్లి పేరు వచ్చేసి దత్త, మరి తండ్రి పేరు వచ్చేసి నాగడు. రైట్. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, నాయనార్ అంటే అర్థం ఏమిటి? అది సమాధానం ఏంటి? పూజ్యుడు అని అర్థం. తర్వాత ఎనిమిదవ ప్రశ్న, సామాన్య శకం 10వ శతాబ్దంలో నంబి నాయనార్లు రచించిన రచనలన్నీ సంకలనం చేసిన వారు ఎవరునింది? ఎవరు? దీనికి సమానం వచ్చేసి నంబి అండార్. నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న, తమిళ ప్రబంధమైనటువంటి పెరియ పురాణం 8వ శతాబ్దానికి చెందింది? ఆన్సర్ వచ్చేసి 12వ శతాబ్దం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.